చివరి బంతి వరకు కూడా ముంబై ఇండియన్స్ వాళ్ళ పోరాడే ప్రతిమను వదిలిపెట్టలేదు. దాంతో అద్భుతమైన విజయాన్ని సాధించారు. ముఖ్యంగా చెప్పాలంటే మొదటిగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ చాలా తక్కువ స్కోర్కే పరిమితమయ్యారు. ఆ తర్వాత కోల్కతా ఇన్నింగ్స్ లో ఓపెనర్స్ అయిన నితీష్ రాణా, శుభమాన్ గిల్ ఇద్దరు చెలరేగిపోవడంతో ఖచ్చితంగా కోల్కతా నైట్ రైడర్స్ గెలుస్తుందనుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ బౌలర్స్ అయిన ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రాలు ఇద్దరూ కూడా ఆట గమనాన్ని మార్చేశారు. ఇక అంతకు మునిపే రాహుల్ చాహర్ అద్భుతంగా వికెట్లను పడగొడుతూ వచ్చాడు. 27 పరుగులు మాత్రమే ఇచ్చి రాహుల్ చాహర్ 4 వికెట్లను పడగొట్టాడు. అయితే నితీష్ రాణా, శుభమాన్ గిల్ మినహా భారీ హిట్టర్లైన దినేష్ కార్తిక్, అలాగే ఇయాన్ మోర్గాన్లు సైతం ముంబై ఇండియన్స్ బౌలర్లకు చతికిల పడ్డారు. ముఖ్యంగా చాహర్ అయితే 4 వికెట్లను పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం రాహుల్ చాహర్ ఏమన్నాడు అంటే, నేను సాధారణంగా మామూలుగానే ఆడుతుంటాను, నాలో ఇంత అద్భుతమైన విజృంభణ రావాలి అంటే మాత్రం దానికి కారణం మా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆట జరుగుతున్న సమయంలో 2వ ఓవర్ పూర్తయింది. అప్పుడు నా దగ్గరికి వచ్చిన రోహిత్ శర్మ, ఈరోజు మ్యాచ్ లో మొత్తం నువ్వే హైలైట్ అవుతావు, ఖచ్చితంగా మనసు పెట్టి ఆడు అంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. ముఖ్యంగా అతను చెప్తున్న మాటలు విని ఖచ్చితంగా నేను ఈ మ్యాచ్ గమనాన్ని మారుస్తాననుకున్నాను. ఇక అదే క్రమంలో ఖచ్చితంగా పిచ్ కూడా నాకు సహకరిస్తోందన్న విషయం అర్థమైపోయింది. అందుకే స్పిన్ బౌలింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాను. ఇక నాకైతే త్రిపాఠి వికెట్ను పడగొట్టినప్పుడు చెప్పలేనంత ఆనందం వచ్చింది. ఇక నితీష్ రాణా, త్రిపాఠీల వికెట్ ఈరోజు నాకు చాలా విలువైన వికెట్ అని చెప్పచ్చు. అయితే రోహిత్ శర్మ నేను చేసిన ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ తర్వాత అతను ఇచ్చిన స్ఫూర్తి నన్ను ఎంతగానో ఉత్సాహపరిచింది. ఆ ఉత్సాహాన్ని, సపోర్ట్ని నేను మర్చిపోలేను. రోహిత్ శర్మ వల్లే నేను ఈరోజు ఈ రకంగా అద్భుతంగా ఆడాను. అయితే స్పిన్ బౌలింగ్లో ఇంత గొప్పగా అద్భుతాలు చేయొచ్చన్న విషయాన్ని నా చేతులతో నేను అనుభవించాకే తెలిసింది. ఇక రాబోయే మ్యాచెస్లో కూడా చక్కని పర్ఫార్మెన్స్ ఇస్తానని నేను అనుకుంటున్నానంటూ రాహుల్ చాహర్ చెప్పడం జరిగింది.